గోబి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబి పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వసంత్ గారు రెడీగా ఉన్నారు కదా? అవునండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా పాన్ వెలిగించేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కుతుంది. ఈలోగా గోబీ కూడా హాఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్, హాఫ్ బాయిల్ చేసి ఉంచారా? అవునండి. సాల్ట్ వేసి బాయిల్ చేశారు, హాఫ్ బాయిల్ చేశారు. ఓకే. శనగపిండ? అవునండి, శనగపిండి. దాంట్లో కొంచెం బియ్యం పిండి కూడా కలుపుతాం, కొంచెం క్రిస్పీనెస్ కోసం. క్రిస్పీనెస్ టేస్ట్ ప్రకారం సాల్ట్. ఓకే. అలాగే కొంచెం కారం, కొంచెం కలర్, తర్వాత పసుపు. పసుపు వేసుకొని కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్. మరి పలచగా కాకుండా థిక్గా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఓకే. సో మీరేం చేస్తుంటారు వసంత గారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఏదైనా అవసరాన్ని బట్టి మా ఆయన గారు ఏమైనా చెప్తే కొంచెం షాప్కి వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అతను మెడికల్ హోల్సేల్ అండి. ఓకే. ఇప్పుడు గోబీ ఇందులో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినట్టే కదా. సో ఈ వంటని బాగా చేస్తుంటారా మీరు ఈవినింగ్ టైంలో? ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షాలు పడుతున్న టైంలో వేస్తే కొంచెం వీళ్ళకి బాగుంటుంది. వసంత గారు నూనె వేడెక్కింది, నూనె వేడు. సో వేగితే అయిపోయినట్టే కదా రెసిపీ? ఓకే ఓకే, వేగిపోయినట్టే కదా. రెడీ అయిపోయాయి. ఇది ఏ కాంబినేషన్ లో బాగుంటుందండి? ఇది సాస్ నంచుకొని తినొచ్చండి. మెయిన్ ఎక్కువ పిల్లలందరూ ఇప్పుడు టమాటా సాస్ తింటున్నారు. ఓకే, చూసారు కదండి, గోబీ పకోడీ రెడీ అయిపోయింది. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. గోబీ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా క్యాలీఫ్లవర్ ఉడికించాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పకోడీ రెడీ.